యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 50వ అధ్యాయం చదువుకుందాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియచేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడెనైనను నీ మందలో నుండి పొటేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది, పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొటేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబళ్ళు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారలారా, దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును. తప్పించువాడెవడునూ లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.